కవి గూడ అంజన్న పార్థివ దేహం కొద్దిసేపటి క్రితం గన్పార్క్ కు చేరుకుంది. తెలంగాణ వాదులు నివాళులు అర్పించారు. ప్రస్తుతం అలైవ్ చూద్దాం. తన తపన ఇప్పటికీ కూడా మనకి ఇంకా పోరాటం తప్పలేదు చెల్లి అని చెప్పేసి మాట్లాడినటువంటి గూడంజన్న తన కలం మూగబోయింది. తన భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాట ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. జోహార్ గూడంజన్న. గూడ అంజీ గారు చాలా మహాకవి, ప్రజాకవి, చాలా గొప్ప వ్యక్తి అండి. ఊరు మనదరా వాడు మనదరా పాట అంతవరకు అసలు యాక్చువల్ నేను గద్దరం రాశాననుకున్నానండి. తర్వాత తెలిసినది గూడ అంజీ గారు రాసిందని. అప్పుడు నా ఎర్రసైన్యం సినిమాలో ఆ పాటకి ఆయన అడిగి పర్మిషన్తో పెట్టుకోవాలని ఉప్పూరి వెళ్ళానండి ఆయన దగ్గరికి. ఆ మహానుభావుడు అప్పటికే నా కోసం నా అర్ధరాశ్వంతం చూసి ఎవడి రాని సినిమాలు తీసాడు రెండు మూడు సార్లు నా కోసం వచ్చి ప్రయత్నించి వెళ్ళిపోతే ఆ మహానుభావుని నేను ఉట్టూరు వెళ్ళి దర్శించుకున్నా. ఏమి పాటలు, ఏమి పాటలు, ఏమి సాహిత్యం, ఏమి ప్రజల మనిషి అయినా నా సినిమాలు ఎన్నో సినిమాలు గొప్ప విజయాలు సాధించాయంటే నిజంగా ప్రజాకౌరు రాసిన పాటలు బాణీలుండి. ఆ గూడాంజన్ గారు ఇచ్చిన పాటలు ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సార్ నేను ఊరు మందరా ఓడ మందరా అన్నంటారన్నాను. నా జన్మ ధన్యం చేసిన మహానుభావుడికి నేను నిజంగా నివాళి చెప్తున్నానండి. ఈ ప్రపంచంలో కార్ల్ మార్క్స్ రాసినటువంటి డస్ క్యాపిటల్ కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలు కానీ ఏమైతే మ్యాటర్ ఉందో అంటే ఎవరి శ్రమపడితే కూడా దక్కాలనే గొప్ప అమోఘమైనటువంటివి ఆ శాస్త్రం ఉందో ఆ శాస్త్రానైనా ఊరు మనదరా ఓడ మనదరా పల్లె మనదరా ప్రతి పనికి మనవరా సుత్తి మనది కత్తి మనది పరుగు మనది పార మనది బండి మనదిరా బండిడ్లు మనదిరా నడుమ దొరయేందురో దొరపీకుడేందురో దలింకౌని రే ఉస్క దులుముక్యారే అని ప్రశ్నించిన మహా గొప్ప ప్రజాకవి కూడా అంజన్న. ఎవరు శ్రమపడితే వాడు దక్కాలని అలాంటి మహానుభావుడు ఏమి పల్లవులు, ఏమి మాటలు, ఏం పాటలు, ఏమి రోలు, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన రోలు మామూలు కాదండి. అనంత సామాన్యం ఏం పాట రాశాడు. నా పోరు తెలంగాణ అనే సినిమాలో పుడితొక్కడి చస్తేరండి అనే పాటని రాజుగారాజు అనే పాటను పెట్టానండి. ఎన్నింటినీ మించి ఆ మహానుభావుడు చేసినటువంటి ఆ త్యాగానికి ఏ పీడిత ప్రజల కోసం, ఏ తెలంగాణ కోసం ఆయన కలం కట్టాడో, గజ్జి కట్టాడో, ఆడాడో, పాడాడో, రాచాడో ఆ మహానుభావుని ఈవేళ ఆ తెలంగాణ ప్రజానికి మేధావులు, బుద్ధిజీవులు, పోరాట యోధులు, ఈ అమ్మరాయి వీరుల స్థూపు, ఈ గన్పర్ తీసుకొచ్చి ఆయన నివాళి చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్, చాలా గొప్ప సంస్కారం అండి. వందనాలు చెప్తున్నానండి. ఆయన గొప్ప కవి కావచ్చు, గొప్ప రచయిత కావచ్చు, గొప్ప పాటగాడు కావచ్చు, అన్నిటినీ మించి గూడ అంజన్న గొప్ప మానవత్వం ఉన్న మహామనిషి. ధన్యవాదం. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో రగిలిన విప్లవోద్యమానికి ఒక ఊపిరి ఇచ్చింది ఊరు మనదిరా వాడ మనదిరా. తెలంగాణలో రగిలిన ఆ ఉద్యమం, తెలంగాణలో రగిలిన ఆ కార్చిచ్చు భారతదేశం అంతా ఎట్లా వ్యాప్తి చెందిందో దానికి ఒక ఒక ఊపిరిగా ఉన్నది. దానికి స్ఫూర్తినిచ్చినటువంటి పాట ఊరు మనదిరా వాడ మనదిరా. 16 భాషల్లో భారతదేశంలో ఎక్కడికెళ్ళినా ఏ గావు అమారా, ఏ గల్లీ అమారా అని చెప్పి పాడినటువంటి పాట, ఏ ఏ భాషలో అయినా ఛత్తీస్గఢ్ దండకారణ్యం భారతదేశంలో ఎక్కడెక్కడ విప్లవోద్యమం రగిలిందో అక్కడక్కడ ఈ పాట ఆజ్యమిచ్చింది. అటువంటి పాటని అందించినటువంటి మహానుభావుడు గూడ అంజన్న. మా చిన్నతనంలో ఆదిలాబాద్ జిల్లాలో లింగాపూర్లో, తిమ్మాపూర్లో, ఉట్నూరులో రాత్రిపూట పాఠశాలలు పెడితే కూడా
అంజన్న వచ్చి పాడినటువంటి పాటలు మాకు ఇంకా గుర్తున్నాయి. నాలుగేండ్ల ఐదేండ్ల మా చిన్నతనంలోనే అంజన్న ఊరూర బెల్లంపల్లి ఉట్నూరు మంచిర్యాల లక్షెట్పేట ఆ గ్రామాల్లో జరుగుతున్న విప్లవోద్యమం అక్కడ సాగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో అంజన్న తను గజ్జగట్టి ఊరూర తిరిగి అక్కడ జరిగిన పోరాటాలకి ఆయన చేసినటువంటి ఆయనకున్న భాగస్వామ్యం ఈరోజు గుర్తు చేసుకోవాల్సింది. తెలంగాణ ఉద్యమం విప్లవోద్యమంలో ఆయన పాట భాగస్వామ్యం, ఆయన భాగస్వామ్యం అది మర్చిపోలేనిది. ప్రపంచంలోనే ఒక విప్లవోద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి పాటను అందించినటువంటి అంజన్న అమరుడు అని చెప్తూ ప్రగతిశీల మహిళా సంఘం తరఫున జోహార్ చెప్తున్నా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి చెప్తున్నా. స్వగ్రామానికి పోతున్నాడు, లింగాపూర్ వెళ్తున్నాడు, లింగాపూర్లో ఆయనకు అంత్యక్రియలు అయిపోయి భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కవికి రాని అరుదైన గౌరవం ఆయనకు లభించింది. ఎందుకంటే ఆయన పాట అన్ని భాషల్లో, అన్ని ఆఫ్రికా భాషల్లో, అన్ని ఏషియా భాషల్లో, అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. అటువంటి పాట ఇంకొకటి భారతదేశంలో లేదు. దొర ఏందిరో దొర దోపిడేందిరో ఊరు మనదిరో వాడమనదిరో బండి కాడ మనమే బండెడ్ల కాడ మనమే సావు కాడ మనమే తన నాయి కాడ మనమే అని రాసినాడు. అట్లా రాసిన ఆ పాట ఇంకే భారతీయ భాషల్లోకి ఇంతగా తర్జుమా కాలేదు, ప్రపంచ భాషల్లోకి తర్జుమా కాలేదు. అందుకనే పాట ఉన్నంతకాలం ఆయన ఉంటాడు, బండి ఉన్నంతకాలం ఆయన ఉంటాడు. గూడంజన్న మలిదాశ ఉద్యమం 94-95లో తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు ఉన్నాడు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్, కాలోజీ, గద్దర్, విమలక్క వీళ్ళందరితో కలిసి గజ్జగట్టి ఊరులా తిరిగినాడు. ఆయన గొప్పతనం ఆయనే పాట రాస్తాడు. జనంలోంచి ఆయన వృత్తం అంతా జనమే ఉంటుంది. జనంలోంచి తీసుకొని ఆయనే పాట రాసి ఆయనే బాణిగట్టి ఆయనే గజ్జగట్టి ఆయనే ఊరూర ప్రదర్శనలు ఇస్తాడు. అది గూడంజన్న గొప్పతనము. ఆదిలాబాద్లో ఎంత వైవిధ్యం ఉందో అంతే వైవిధ్యం అయిన పాటలో ఉంటుంది. ఆ పాట చిరకాలం ఉంటుంది, జీవిత ప్రజలు ఉన్నంతకాలం ఉంటుంది, తెలుగు భాష ఉన్నంతకాలం ఉంటుంది. ప్రజల కోసమే అంకితమైన గూడంజన్నకు తెలుగు ప్రజలందరూ, రెండు రాష్ట్రాల ప్రజలు ఎలుగెత్తి ఆయనకు జోహార్లు సమర్పిస్తున్నారు. మాట్లాడతారు